తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం, ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రేరేపించారో, ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు. గడిచినటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దానికి అనేక ఉదాహరణలు, ఇందాక నేను చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. పూర్తిగా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయే, దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు, మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు, వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి, నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది. గడిచినటువంటి 45 రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద, దాడుల మీద, హత్యల మీద, హత్యా ప్రయత్నాల మీద, వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.